हाय हेलो नमस्ते नैन मीसेसी वेलकम बैक टू माय चैनल कुक ईजी विद सेसी रेसीपी एंटे समर स्पेशल रेसीपी अदी मावड़काय तो पच्ची मावड़काय तो पच्ची पुलुसु चाला चाला सूपर उंटुंदी टेस्टीगा उंटुंदी असल चिंतपंडु अनेदी लेकुंडा मंची पुल्लनी मावड़काय तीसुकोच्ची पच्ची पुलुसु चेसुकोवाली अदी एला एंटी अनेदी मनं प्रासेस एंटी अनेदी वीडियोलोकी वेल्लि चूसेद्दां। ఫస్ట్ అయితే మనం మార్కెట్ నుంచి బాగా పుల్లగా ఉన్న మామిడికాయ సెలెక్ట్ చేసుకొని తీసుకొచ్చుకోవాలి। నేనైతే మీడియం సైజు మామిడికాయ తీసుకొచ్చాను। అది అయితే మనకి ఒక 4 మెంబర్స్ వరకు వస్తుంది పచ్చిపులుసు। ఇంక ఇప్పుడు దీన్ని ఏం చేయాలి అలానే పచ్చిమిర్చి కూడా 5 టు 6 పచ్చిమిర్చి పడతాయి। ఇప్పుడైతే స్టవ్ ఆన్ చేసి స్టవ్ మీద ఏదైనా అంటే కాల్చుకునేలాగా ఏదైనా ఫ్రేమ్ ఉంటే పెట్టేసుకొని దాని మీద మామిడికాయ పెట్టేసుకోవాలి। పెట్టేసి సిమ్ లో గాని మీడియం గాని ఫ్లేమ్ పెట్టేసి మొత్తం కూడా టర్న్ చేస్తూ మామిడికాయ మొత్తం కూడా మనకి నల్లగా అయ్యే వరకు కాల్చుకోవాలి స్టవ్ మీద। ఇలా కొంచెం కొంచెం ఇలా తిప్పుతూ కాల్ చేసుకోవాలి। చూసారు కదా కలర్ చేంజ్ అవుతుంది అలానే మొత్తం కూడా ఇలా నల్లగా అయిపోవాలి। మనకి ఈ ప్రాసెస్ వచ్చేసి ఒక 5 మినిట్స్ పడుతుంది స్టవ్ మీద। ఇంక ఇప్పుడు మొత్తం కూడా మనకి కాలిపోయింది మనకు అనుకున్నట్లుగా వచ్చేసింది। ఇప్పుడు దీన్ని తీసేసి పక్కన పెట్టి వేడి ఆరిపోయే వరకు పక్కన పెట్టేద్దాం। నెక్స్ట్ వచ్చేసి అలానే పచ్చిమిర్చి కూడా కొంచెం ఇలా కాల్ చేసుకోవాలి। ఎక్కడ కూడా మనకి ఆయిల్ అనేది లేదు ఆయిల్ లేకుండా ఇలా కాల్ చేసుకోవాలి। ఇంక ఇప్పుడు ఇవి కూడా ఫ్రై అయిపోయిని ఇంక ఇప్పుడు వచ్చేసి పైన స్కిన్ ఉంది కదా మామిడికాయ స్కిన్ మొత్తం తీసేసుకోవాలి। ఆ పైన నల్లగా మాడిన స్కిన్ అంతా కూడా తీసేసుకోవాలి। అలా చేత్తో గాని చాక్తో గాని తీసేసుకుంటే ఈజీగా వస్తుంది। చూసారా మొత్తం తీసేసాము। ఇప్పుడు దీన్ని వాష్ చేసి పక్కన పెట్టేసుకుందాం। ఇప్పుడైతే చిన్న పాన్ లో ఒక 1/2 స్పూన్ వరకు మెంతులు 1/2 స్పూన్ వరకు ధనియాలు అలానే 1/2 స్పూన్ జీలకర్ర ఇంకా నువ్వులు ఉంటే నువ్వులు వేసుకోవచ్చు 1/2 స్పూన్ లేకపోతే నేను జీడిపప్పు వేసుకున్నాను అలానే ఒక 5 ఎండుమిర్చి వేసుకొని సిమ్ లో పెట్టేసి కొంచెం దోరగా ఫ్రై చేసుకోవాలి। ఇప్పుడైతే మ్యాంగో దగ్గరికి వచ్చేద్దాము। వీటిని చిన్న చిన్న పీసెస్ లాగా కట్ చేసుకోవాలి। మ్యాంగోని పచ్చిమిర్చి ఆల్్రెడీ మనకి గ్రైండ్ అవుతాయి అలానే మ్యాంగో అయితే చిన్న చిన్న పీసెస్ కట్ చేసుకోవాలి। అంటే లోపల టెంకే ఉంటుంది కదా దాన్ని తీసేసి పైన పీసెస్ వరకు సెపరేట్ చేసుకోవాలి। ఇప్పుడైతే మళ్ళీ ఈ పాన్ దగ్గరికి వచ్చేద్దాం। ఇది ఫ్రై అయిపోయిని ఆల్మోస్ట్ దగ్గరికి వచ్చేసింది। ఇంకా స్టవ్ ఆఫ్ చేసి దీన్ని మిక్సీ జార్లో వేసేసుకొని గ్రైండ్ చేసుకుందాం మెత్తగా। చూసారు కదా ఇలా మెత్తగా అయిపోయింది। ఇంక ఇప్పుడు ఇదే జార్లో ఇందాక మనం కాల్చుకున్న పచ్చిమిర్చి అలానే మామిడికాయ పచ్చి మామిడికాయని కాల్చుకున్నాం కదా ఆ పీసెస్ కూడా మొత్తం వేసేసి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి। చూసారు కదా ఇలా గ్రైండ్ చేసుకోవాలి। ఇప్పుడు ఒక బౌల్ తీసేసుకొని ఆ బౌల్లోకి మొత్తం షిఫ్ట్ చేసేద్దాము। తర్వాత మనకి అంటే మనకి ఆ పులుపుకి సరిపోను వాటర్ యాడ్ చేసుకోవాలి। కొంచెం కొంచెం చూసి యాడ్ చేసుకోవాలి। ఒకసారి వేస్తే మళ్ళీ పులుపు సరిపోకపోతే మళ్ళీ పచ్చి పులుసు టేస్ట్ రాదు అందుకని చూసి జాగ్రత్తగా కొంచెం కొంచెం యాడ్ చేసుకొని ఆ మొత్తం కూడా వాటర్ లో మిక్స్ చేసుకోవాలి। ఇంకా నెక్స్ట్ అయితే ఇప్పుడు దీనికి సరిపోను salt వేసుకోవాలి। టేస్ట్ కు సరిపోను salt వేసుకోవాలి। ఆ తర్వాత ఆనియన్స్ అలా సన్నగా కట్ చేసుకున్న పీసెస్ వేసుకోవాలి। ఒక 2 ఆనియన్స్ వరకు సన్నగా కట్ చేసిన పీసెస్ వేసుకోవాలి। నెక్స్ట్ దీని పోపు రెడీ చేసుకుందాం। ఒక 2 స్పూన్స్ ఆయిల్ వేసుకొని ఎండుమిర్చి ఒక 2 మీడియం గా కట్ చేసి వేసుకొని తర్వాత 1/2 స్పూన్ ఆవాలు 1/2 స్పూన్ జీలకర్ర వేసుకోవాలి। ఆ తర్వాత కొంచెం కరివేపాకు పసుపు వేసుకోవాలి। ఇంకా మనకి పోపు కూడా రెడీ అయిపోయింది। ఆ పోపు తీసుకొచ్చి పచ్చిపులుసులో వేసేద్దాం। చూసారు కదా పచ్చిపులుసు చాలా ఈజీ। అందరూ ట్రై చేయండి సమ్మర్లో చాలా చాలా స్పెషల్గా ఉంటుంది। ఇది ఓన్లీ మనకి సమ్మర్లోనే వీలవుతుంది। ఈ వీడియో మీకు నచ్చే ఉంటుంది అనుకుంటున్నాను। నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరితో షేర్ చేసుకోండి। థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్।